టెక్కల అభ్యర్థి దువ్వాడ శ్రీనివాసే. ఏంటి సడన్గా ఇప్పుడు అనౌన్స్ చేశాడు అన్ననే? దువ్వాడ శ్రీనివాస మరి గతంలో లేనట్టున్నాడు కదా, ఓడిపోయాడు. ఓడిపోయినా కూడా మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చి మళ్ళీ అతనే ఇన్ఛార్జ్ కావడానికి కారణం ఏంటి తెలుసండి? ఇక్కడ ఒక క్వాలిఫికేషన్ ఉందండి. వైఎస్ఆర్సీపీలో పదవులు కావాలన్నా, ఎమ్మెల్యే సీట్లు కావాలన్నా, మంత్రి పదవులు కావాలన్నా వాళ్ళకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఒకటి డిసైడ్ చేశాడు అన్న. ఆ క్వాలిఫికేషన్ ఏంటి ఒకసారి చూద్దామండి. దువ్వాడ శ్రీనివాస్ గారు దమ్ముంటే తనతో తేల్చుకోవాలని చెప్పు చెప్పు చూపిస్తున్నాడు అండి. పెయింట్ ఆర్టిస్ట్ నా కొడుకులు, ప్యాకేజ్ నా కొడుకులు చేరి రాజకీయాలు భ్రష్ట్ పెట్టిపోతున్నారు. ఈ స్థాయికి వచ్చాను చెప్తున్నా కొడుక, నువ్వు చెప్పులు చెప్పు 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 మార్పించేస్తున్నావు. ఏం చెప్పులు మారుతారా? నీకున్నది 3.4%, మరి మాకున్నది మాకున్నీకేంటి? నువ్వు మొన్న ఓడిపోయే కదరా సామే, ఆయనకున్నది 3.4%. ఆయనకు 6% ఉంది ఓటు, 6% ఓటింగ్, 6-7% అనుకుంటా. దాదాపు 20 లక్షలు ఓటింగ్ ఉంది ఆయనకి. నువ్వు నీ ఈ 2,22,000 ఓటింగ్లోనే ఇంత గాలిలో జగన్మోహన్ రెడ్డి చేసిన అన్ని మోసాలు, అన్ని నవరత్నాలు, ఈ ఓటు చీలిక ఇవన్నీ కలిసి వస్తే అయినా కూడా ఓడిపోయిన ముష్టి బతుకు మంది దువ్వార శ్రీనివాస్. నువ్వు పవన్ కళ్యాణ్ గారి ఓటింగ్ని ఆయన ఓట్ బ్యాంక్ని కొంచెం చేసే స్థాయి అనేది నీ అసలు సిగ్గట్లేదా దేవుడు? 20% చెప్పులు రెడీ అయితే చూసావా మనోడు చూడడానికి పేషెంట్ లాగా ఉంటాడు కానండి, డైలాగులు మాత్రం గట్టిగా చెప్తాడండి సాయి కుమార్ లాగా. దమ్ముంటే ఎవడా సన్నాసులు, ఎవరా సన్నాసులు, ఎవరో యదవులు ఈలాగా ఉంటాం కదా. నేనే మొన్న కూడా సార్ నవ్వుకున్నాగా దీని గురించి. అదే నా క్వాలిటీస్ ఉండాలా? ఆ నా కొడుకులు, నీ కొడుకులు, ఆ కొడుకులు అంటమే కాదు, మనోళ్ళ కొంత నిజాయితీ ఉంది. ఎవరో సన్నాసులు, ఎవరో పనికి మనోళ్ళు, ఎవరో పౌరంపోకులు అన్నావు కదా పవన్ కళ్యాణ్, అది నేనే అన్నాడు. శభాష్ అండి.